రెండు వందల రూపాయలు దోస రూపాయ మాత్రమే ఉండేది ఆ దోస రూపాయ పెన్షన్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది రెట్లు పెరిగింది బ్రహ్మాండంగా రెండు వేల పదహారు రూపాయలు అయింది గతంలో ఐదు వందల రూపాయలున్న పెన్షన్ దివ్యాంగులకి వికలాంగులకి ఈరోజు మూడు వేల పదహారు రూపాయలు వస్తా ఉంది అంటే ఒకటి రెండు కాదు పది రెట్లు పెరిగింది పెన్షన్ ఇక్కడ చాలా మంది అత్తలు చాలా మంది కోడళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు అత్తలను కూడా కోడలు మంచిగా చూసుకుంటున్నారు ఇవాళ రేపు మంచి ఇదివరకేమో అత్త అంటేనే కొద్దిగా ముక్కిరిసినట్టు ఉండేది కానీ ఇప్పుడు కోడళ్ళు కూడా బ్రహ్మాండంగా అత్తమ్మ దగ్గర పోయి అడుగుతున్నారు అత్తమ్మ ఛాయ్ తాగినవా అత్తమ్మ టిఫిన్ తింటావా అత్తమ్మ కాఫీ తాగుతావా అంటున్నారు ఇది నేను చెప్తలేను మీ ఎమ్మెల్యే సాబ్బు చెప్పిండు నాకు సంబంధం లేదు కోడళ్ళు కూడా మీరు బాధపడదు మీరు కూడా అత్తలు అవుతారు ఏదో రోజు అందుకే మీ అత్తలను మంచిగా చూసుకోండి మీ కోడళ్ళు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు భవిష్యత్తులో ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు పెన్షన్ రూపంలో వచ్చేది ఆ రెండు వందల రూపాయలు ఏదైతే ఉండేదో ఆ రెండు వందల రూపాయలు మందుగోళీలకు కూడా సరిపోకపోయేది ఆ పెన్షన్ తెచ్చుకున్న తందుకు పోయే ఆటో కిరాయ్ వచ్చే ఆటో కిరా మిగిలేదేమని ఉందా అంటే మందులకు సరిపోయేది తప్ప అంతకంటే ఒక పైసా మిగిలేని పరిస్థితి ఇవాళ మన్మడో మన్మరాలో దగ్గరికి వస్తే ముసలవాళ్ళ దగ్గరికి బ్రహ్మాండంగా వాళ్ళ చేతిలో ఒక ఇరవై రూపాయలు పెట్టి బిస్కెట్ పూడ కొనుకొచ్చుకపో అని చెప్పే పరిస్థితి ఆ పెద్ద మనుషులు ఆ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ గారు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయల పెన్షన్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా